ஸ்ரீ குருப்பியோ நம. ஆஷாட பூர்ணிமா, வியாச பூர்ணிமா, குரு பூர்ணிமா, அற்புதமான பர்தினோத்சவம். ஸ்ரீ குரு பரம்பரை சாலா விசேஷமானது. அது ஈசாரி ஆதிவாரம் ராவடம் சாலா விசேஷம். ஆதிவாரம் சூரிய பகவானுடைய யொக்க விசேஷமான பிரதீக. ஆதிவாரானிக்கு அதிபதி சூரிய பகவானுடு. ఆ రోజే గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ పర్వదినోత్సవం రావడం దక్షిణాయనంలో విశేషమైన పర్వదినాల్లో రెండవది. కర్కాటక సంక్రమణం సరిగ్గా 17వ తారీఖు బుధవారం ప్రారంభమైంది. దక్షిణాయనం ప్రారంభమైంది. అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి, శ్రీ మహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించిన రోజు. అనంతర పర్వదినోత్సవం గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ. ఈ రోజున గురు పరంపరను ఒకసారి స్మరించుకున్నట్లయితే గురు కటాక్షం లభిస్తుంది. ఎక్కడిది ప్రారంభమైంది? కృష్ణం వందే జగద్గురు, శ్రీమన్నారాయణ దగ్గర నుంచి గురు పరంపర వచ్చింది. ఏ విధంగా? నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవిందయోగీంద్ర మధాస్య శిష్యం శ్రీశంకరాచార్య మధాస్య పద్మపాదం చ హస్తామలకం సురేశం తం తోటకం వార్తికారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. ఈ శ్లోకంలో జగద్గురువుల పరంపర ఇచ్చారు. వారిని అందరినీ మనం నిత్యస్మరణీయంగా భావించాలి. ప్రతిరోజు స్మరించకపోయినా గురు పూర్ణిమ నాడు స్మరించినట్లయితే గురు కటాక్షం లభిస్తుంది. నారాయణం శ్రీమన్నారాయణుడు, పద్మభువం బ్రహ్మదేవుడు, నాభిగంలోంచి ఉద్భవించినవాడు కదా. తర్వాత వశిష్టం, బ్రహ్మ యొక్క సంకల్పం మాత్రం ఆవిర్భవించిన మహానుభావుడు. నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ. వశిష్ఠుల వారి కుమారుడు శక్తి మహాముని, ఆయన కుమారుడు పరాశరుల వారు. ఆ తర్వాత పరాశరుల వారి కుమారుడు ఎవరు? వ్యాసుల వారు. వ్యాసం శుకం, వ్యాసుల వారి కుమారుడు సుఖపర బ్రహ్మ. సుఖపర బ్రహ్మ యొక్క శిష్యుడు గౌడపాదాచార్యం. వ్యాసం శుకం గౌడపాదం మహాంతం. గౌడపాదుల శిష్యులు గోవింద యోగీంద్ర వర్యులు, శంకరాచార్యుల వారు గురువు, గోవింద భగవత్పాదాచార్యులు వారు. గోవింద యోగీంద్ర మధాస్య శిష్యం, ఆయన శిష్యులు శ్రీ శంకరాచార్య మధాస్య పద్మపాదం పద్మపాదం చ హస్తామలకం సురేశం. శంకర భగవత్పాదుల వారు గోవింద భగవత్పాదుల వారి శిష్యులు. ఇంకా శంకర భగవత్పాదుల వారి శిష్యులు ఎవరు? పద్మపాదాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు, తోటకాచార్యుల వారు. తర్వాత మన గురువులు. వీరినందరినీ స్మరించుకోవడం చాలా విశేషమైంది. మళ్ళీ ఒకసారి ఈ శ్లోకం వినండి. నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవింద యోగీంద్ర మధాస్య శిష్యం శ్రీశంకరాచార్య మధాస్య పద్మపాదం చ హస్తామలకం సురేశం తం తోటకం వార్తికారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. మనం రోజూ పఠించడం మంచిదే, గురు కటాక్షం లభిస్తుంది. తప్పనిసరిగా గురు పూర్ణిమ నాడు తప్పకుండా స్మరించాలి. సర్వేభ్య గురుకటాక్ష ప్రాప్తిరస్తు. శుభం భవతు, స్వస్తి.